జగన్ వెంటే ఉన్నారని శిల్పా మోహన్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని గుంటూరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ముస్తఫా కోరారు. నంద్యాలలో వైఎస్ఆర్సీపీ నాయకులు ముస్లిం మైనార్టీలలో నిర్వహించిన ప్రత్యేక మెజార్టీలో శిల్పా మోహన్ రెడ్డి విజయం సాధించడం ఖాయమన్నారు. ముస్లిం మైనార్టీలకు 4% రిజర్వేషన్ ఇచ్చిన ఘనత వైఎస్ రాజశేఖర్ రెడ్డికే దక్కిందని, మైనార్టీలంతా వైఎస్ జగన్ వెంటే ఉన్నారని గుంటూరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ముస్తఫా అన్నారు. నంద్యాలలో వైసీపీ నేతలు ముస్లిం మైనార్టీలతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నంద్యాల ఉప ఎన్నిక వచ్చినందువల్లనే చంద్రబాబుకు ముస్లింలు గుర్తుకు వచ్చారన్నారు. మైనార్టీలకు టోపీ పెట్టడానికి ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు. రాబోయే కాలంలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. మైనార్టీలందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారనేది నేను ఖచ్చితంగా చెప్పదలుచుకున్నా. ఎందుకు ఉన్నారంటే, గతంలో వైఎస్ రాజశేఖర్ ఆర్సీఆర్ నెరవేర్చుకొచ్చిన జగన్ నాయకత్వాన్ని బలపరచాలని చెప్పేసి ముస్లిం మైనార్టీకి 4% ఇచ్చారని చెప్పి, తర్వాత జగన్మోహన్ గారు మొన్న ఈ మధ్యలో నలుగురికి ముస్లిం మైనార్టీ 4 సీట్లు ఇచ్చారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారైతే ముస్లిం మైనార్టీ మీద ఎంతో ప్రేమ చూపిస్తున్నారు. ఆ ప్రేమ అనేది ఒక్కసారి ఆలోచన చేస్తే శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు కూడా ఒక్క ఎమ్మెల్యే కూడా ఇవ్వలేదంటే ఏ విధమైన ప్రేమ ఉందో మైనార్టీ మీద అనేది ఒక్కసారి తెలుసుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కోరుకుంటాం. ఎలా చెప్పాలంటే, ముస్లిం మైనార్టీకి సంబంధించి ఇవాళ ఒక్క మంత్రి పని కూడా ఇవ్వలేదు. ఏదో ఆశపడి వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఇద్దరు ఎమ్మెల్యేలు దాంట్లో చెప్తే కనీసం వాళ్ళను కూడా ఒక మంత్రి పదవి ఇవ్వలేదంటే ఏ విధమైన ప్రేమ ఉందో అందరికీ తెలుస్తూ ఉంది. అంటే నంద్యాల సంబంధించిన ముస్లిం మైనార్టీ కూడా వాళ్ళందరూ తెలుసుకున్నారు, చంద్రబాబు నాయుడు గారికి ముస్లిం మీద ప్రేమ లేదు, అది వాస్తవం కాదని చెప్పి ప్రతి ఒక్కరు తెలుసుకొని